హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. చందానగర్ ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంను లూటీ చేశారు. రెండు ఏటీఎంలను గ్యాస్ కట్టలతో కాల్చేసి భారీగా నగదు నెత్తుకు వెళ్లారు. ముఖానికి ముసుగులు ధరించిన ముగ్గురు దొంగలు ఏటీఎంలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. ఏటీఎంలో దొంగతనం విషయం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎవరికీ తెలియలేదు. ఐసీఐసీఐ బ్యాంక్ రోమింగ్ అటెండర్ మహేష్ వచ్చేసరికి రెండు ఏటీఎంలు ఖాళీగా ఉన్నాయి. వెంటనే బ్యాంక్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఏటీఎంల నుంచి 13,50,000 రూపాయల నగదును ఎత్తుకు వెళ్లారు దొంగలు. చందానగర్ తారానగర్లో వరుసగా మూడు ఏటీఎంలు ఉన్నాయి. ఇక్కడే దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంలను పూర్తిగా అధ్యయనం చేసిన దొంగలు దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి నగరంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ జానకి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అధునాతన సామాగ్రిని ఉపయోగించి సినీ ఫక్కీలో ఈ దోపిడీ చేశారు దొంగలు. ప్రజాభద్రత కోసం పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా అంతకు మించి ప్లాన్స్ టెక్నాలజీతో దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏటీఎంల రక్షణ కోసం సీసీటీవీలు పెట్టినా వాటి కళ్ళు గప్పుతూ నగదును దోచుకుపోయారు దొంగలు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల కారణంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సెక్యూరిటీ సరిగా లేని కారణంగానే చోరీలు జరుగుతున్నాయని అంటున్నారు స్థానికులు. పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ రౌండ్స్ తిరిగి ఉంటే చోరీ జరిగేది కాదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓల్డ్ బొంబాయి రోడ్లో పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో లింగంపల్లి జంక్షన్ దగ్గరలో ఉన్న ఈ హైవేపై ఇట్లా జరగడం దురుసకరం. ఇక్కడ వారం నుంచి ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు సెక్యూరిటీ కూడా లేరు. దాంతోపాటు పెట్రోలింగ్ వెహికల్ ఏదో ఒక టైంలో వచ్చిపోతూ ఉంటుంది. అది కూడా పెట్రోలింగ్ కూడా ఎక్కువ ట్రిప్ అంటే ఎక్కువ ట్రిప్స్ పెంచాలి. పెంచడం వల్ల కూడా భయం ఉంటుంది. దీనికి గోడ ఉండడం వల్ల కూడా ఒక బ్యాడ్ లక్ ఉంది. వాళ్ళు వచ్చేసి దాన్ని మొత్తం వెల్డింగ్తో కట్ చేసి తీసుకుపోయేంత వరకు కూడా మన వాళ్ళు యాక్షన్ లేదు. ఇవి అది కూడా మార్నింగ్ జరిగింది. ఈవినింగ్ వరకు కూడా మధ్యాహ్నం వరకు కూడా ఎవరికి తెలియదు. సో అలాంటిది యాక్షన్ అధికారులు కానీ బస్తీ పెంచాలని అంతా పక్కా ప్లాన్. ఏటీఎంను పగలగొట్టి దోపిడీ చేయాలి అన్నది టార్గెట్. ఏటీఎం దోపిడీ ఎలా సాగింది? స్పాట్ నుంచి మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తారానగర్లోని ఉన్న ఐసీఐసీ బ్యాంకులో తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అయితే దొంగలు ముసుగు ధరించి ఏటీఎంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత వాళ్ళ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ల ద్వారా ఏటీఎం మిషన్ని తెరవడం జరిగింది. మనం చూడొచ్చు ఏటీఎం మిషన్ని పూర్తిగా గ్యాస్ కట్టర్తో కట్ చేయడం జరిగింది. కట్ చేసిన తర్వాత ఏటీఎం మిషన్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న డబ్బులన్నీ ఎత్తుకెళ్లడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఉదయం కూడా ఏటీఎం షట్టర్ క్లోజ్ చేసి ఉండడంతో ఎవరు రాలేదు. అయితే బ్యాంక్ సిబ్బంది సాయంత్రం సమయంలో ఈ ఏటీఎం సెంటర్కి వచ్చి చూడగా లోపల కాలిపోయిన ఏటీఎం మిషన్లు కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా
క్లూస్ టీమ్ని ఇక్కడికి పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ పని ఎవరు చేసి ఉంటారని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బాగా తెలిసిన వ్యక్తులే ఈ విధంగా చేసి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనం చూడవచ్చు పూర్తిగా డబ్బులకి ఎలాంటి జరగకుండా ఇక్కడ ఏటీఎం మిషన్ కట్టర్తో కట్ చేయడం జరిగింది. ఈ పని మాత్రం బాగా ఎక్స్పెక్ట్ అయిన వాళ్ళే చేస్తారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే క్రైమ్ డీసీపీ జానక శర్మల ఆధ్వర్యంలో 4 బృందాలు కూడా గాలిస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు ఈ పని, లేకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉంటారని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు క్రైమ్ టీమ్ రంగంలోకి దిగింది. ఎవరు చేశారనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మొత్తం సీసీ కెమెరాలలో కొంతమంది దృశ్యాలు ఇక్కడ రికార్డ్ అయ్యాయి. వారిని ఆధారంగా తీసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరైనా తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా విచారణ జరుపుతున్నారు. అసలు డబ్బులు ఎన్ని పోయాయి, ఎంతవరకు నగదు పెట్టారు, ఎప్పుడు పెట్టారనే వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. బ్యాంక్ సిబ్బంది మాత్రం 13,50,000 వరకు కూడా డబ్బులు ఈ ఏటీఎంలో చోరీకి గురైనని చెప్తున్నారు. ఏం సార్ కావాలా సార్?